ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలరా, ఈరోజు కాంగ్రెస్ చాలా నీతి మాటలు చెప్తా ఉంది. కాంగ్రెస్ చాలా నీతి ముచ్చట్లు చెప్తా ఉన్నది. మేము కడిగిన ఆణిముత్యాలు మా తర్వాతనే ఎవరైనా, మమ్మల్ని మించిన వాళ్ళు ఇంకోలు ఎవరూ లేరు. మేము తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం, తెలంగాణ ప్రాంతం కోసమే పనిచేస్తాం, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసలు పనిచేయడం లేదు. ఇలా ఎలా అంటే నేనే మంచోన్ని, నా పార్టీయే మంచిది, కాంగ్రెస్ ప్రభుత్వమే అద్భుతం అనే తీరుగా ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేసే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు సంబంధించి నేను బట్ట బయలుదేయబోతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ నిజమైన కాంగ్రెస్ నుండి ఉన్న వ్యక్తులా లేకపోతే ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులా అనేది ఒక్కసారి దీని గురించి చర్చించుకునే ముందు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. భారత రాష్ట్ర సమితి మీ అందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్ అంటే గతంలో 2018-2014 ఇక్కడ ఏమని చెప్పినాం, మొత్తం బ్యాచ్ అంతా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు కానీ లేకపోతే తెలంగాణ కోసం కష్టపడిన వాళ్ళు కానీ ఎవరూ లేరు అంటూ ఒక ప్రచారం అయితే బ్రహ్మాండంగా జరిగింది. అది మీ అందరికీ తెలిసింది. ఏమని, కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లడం, బట్టగాల్సి మీదేసే ప్రయత్నం, మీరు దొంగ అంటే మీరు దొంగ అంటూ చెప్పే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2014 నుంచి 2018 వరకు అనేక రకాలుగా నానా యాగి చేసి నానా రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవం. ఎందుకోసం, తన కేబినెట్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి మొదలు పెడితే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిర్రు అనేది ఒకటి చర్చనీయాంశంగా మారింది. సో ఇది గతం, ఓల్డ్ వర్షన్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు సంబంధించి అధికారంలో లేరు, వాళ్ళు పూర్తిగా కూడా ఇప్పుడు అధికారంలో విపక్ష పాత్ర పోషిస్తున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేశారు. సరే, బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది, మీ సీఎం ఫస్ట్ టీఆర్ఎస్, అంతకంటే ముందు ఏబీవీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఇక మధ్యలో కాంగ్రెస్ పోయినా పోలేదని ఇక మీకే వదిలేస్తాం. ఎవరు వీళ్ళ సీఎం? రేవంత్, అదే రేవంత్ రెడ్డి. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్, వైఎస్ఆర్టీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పటికీ ఈయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య లావాదేవీలు కొనసాగుతాయి, అంటే వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది కూడా చర్చ. ఆ తర్వాత కొండా సురేఖ మినిస్టర్, నాకు తెలిసి తన ప్రస్థానం టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, మధ్యలో బీజేపీకి పోయిందా లేదా అనేది పక్కన పెడతాను, నేను కేవలం మీకు ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, గుర్తుపెట్టుకోరి. సీతక్క టీడీపీ, కాంగ్రెస్, నలుగురు అయిపోయాడు. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఉన్నప్పుడు ఏమని చెప్పిలు, దాంట్లో ఉన్న క్యాబినెట్ మంత్రులందరూ కూడా గతంలో టీడీపీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేసిన వాళ్ళంటూ విమర్శలు చేసిలు. ఇదంతా అయిపోయింది, ఇదంతా 2023 వరకు ఇక అయిపోయింది. వీళ్ళకు మార్పు మార్పు అనే పేరుతోనే వీళ్ళను ప్రతిపక్షంలో తెలంగాణ సమాజం కూర్చోబెట్టింది, కూర్చోబెట్టియడం ప్రయత్నాలు కూడా చేసినాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏలుతున్న వీరులు సూరులు అందరూ కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళే కదా, దాంట్లో తెలంగాణ ఉద్యమం కోసం పాల్గొని తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఒక్క నేతను చూపెట్టమని అడుగుతా ఉన్నా నేను ఈరోజు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు? కొండా సురేఖ ఎక్కడున్నది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నాడు? దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఏడున్నాడు? దాంతోపాటు ఇంకా పోతే ఇంకో అడుగు ముందుకేస్తే ఇప్పుడున్న మినిస్టర్లు అందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు అనేది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి. వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? 30 రోజుల పరిపాలన గడిచిపోయింది,
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇప్పటి వరకు కూడా తన నోటి నుండి ఒక పదం కూడా బయటకు విడవకుండా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడా కూడా విమర్శలు చేయలే. కావాలని బట్టగాల్చే మీదేసే ప్రయత్నం. కేసీఆర్ అంటే అంత అల్కగా దొరికిండో, లేకపోతే కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నారు, తన మంచితనాన్ని ఆసరగా చేసుకుని అనేక రకాలుగా విమర్శలు చేసుకుంటారు. ఒకడేమో దంతాలు లేనోడు అంటాడు, సింహం బయటికి వస్తుంది, సింహం దంతాలు ఉన్నాయా లేదా అలా ఏలో ఇంగ ఏలో కాలో లేకపోతే ఇతరత్ర ఏదైనా పెడితే ఆ పంజా ఎప్పుడు వేస్తుందో పులులతోనే సావాసం చేసిన వాళ్ళు అందరికీ కూడా తెలుసు. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఒక మంచితనాన్ని ఆసరగా చేసుకుని అనేక రకాలుగా విమర్శలు చేశారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఒక్క మొగోని చూపెట్టమంటున్నా నేను, ఒక్క మొగోని చూపెట్టమంటున్నా. ఆఖరికి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికోసం పనిచేసిండయ్యా? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేయలే. ఆ రోజు అదే వెహికల్లో పోయి గన్ను పట్టుకొని మరీ కూకున్న కరీంనగర్లో సభ జరుగుతూ ఉంటే గన్ను పట్టుకొని పోయిన చరిత్ర కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి కదా. కొండా మురళి వరంగల్లో ఏ ఒక్క చిన్నపోరగాన్ని అడిగినా చెప్తారు వాళ్ళ చరిత్ర. దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, ఈయన చరిత్ర ఏంది మీకు తెలియని కథ? సీతక్క గురించి తెలియని కథ? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ఈరోజు చాలామంది కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కేసీఆర్ను ఏదో నేను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, నువ్వు ఎన్ని 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 కోట్ల కమ్ముడు వేణు, ఎన్ని లక్షల కమ్ముడు వేణు, ఎన్ని ఎంత తీసుకున్నావు, భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవులు అడుగుతున్నావా, లేకపోతే మినిస్టర్ పదవి అడుగుతున్నావా, లేకపోతే ఎమ్మెల్యే పదవి అడుగుతున్నారా, నానా యాగి చేస్తున్నారు కదా. నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, ప్రతిరోజు ఇస్తా. కేవలం అక్కడ భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ప్రభుత్వంలో ఉంది 2023 డిసెంబర్ వరకు. ఆ తర్వాత డిసెంబర్ 7 కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అక్కడ విమర్శించినా ఇక్కడ విమర్శిస్తా, ఎప్పుడు విమర్శే నా అస్త్రం. నేనెప్పుడు విపక్షమే, ఇక జర్నలిజమా ఇదేంది అదేంది అంటే అది మీ విఘ్నత వదిలేస్తా. ఇక నేను అందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చునే ఓపిక నాకు లేదు.